దళిత బంధు పథకంతో మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ లబ్ధిదారుల ఎంపికపై విచారణ జరిపించాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ దళితుల బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ విమర్శించారు. బుధవారం జిల్లా కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గం నుండి 100 మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడవడంతో జిల్లాలో కొన్ని చోట్ల వారి అనుచరులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక్కో లబ్ధిదారుడి వద్ద 2 లక్షల వరకు వసూలు చేశారని మీడియాలో కథనాలు సైతం వచ్చాయని మున్సిపల్ పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు వారి అనుచరులను పెట్టుకుని సగం డబ్బులను మాట్లాడుకున్నారని లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఇటీవల నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవానికి కూడా లబ్ధిదారులతో దిమ్మలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఇటీవల బక్రీద్ సందర్భంగా ఎమ్మెల్యే ఫోటోతో శుభాకాంక్షలు తెలిపిన ఫ్లెక్సీలు సైతం దళిత బంధు లబ్ధిదారులతో కట్టించుకున్నారని ఈ స్కీమ్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన ఎంపిక ప్రక్రియపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళిత బంధు పథకం విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గంధం మల్లికార్జునరావు, నాగేందర్, హరిప్రసాద్, రాయరకుల శివశంకర్, పెడిగాడుపు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏదో లాభం చేకూర్చాలనే ఉద్దేశం ఏమాత్రం కూడా ఎక్కడ లేదన్నది అసలు సత్యం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే అసలు ఈ దళిత బంధు పథకంలో ఏ విధమైన విధి విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించకుండా ఈ దళిత బంధు స్కీమ్ ప్రవేశపెట్టి అందులో ఏదైతే స్థానిక శాసనసభ్యులు ఉంటారో వాళ్ళు ఇచ్చిన లిస్టునే ఫైనల్ చేయమని చెప్పి అధికారులకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతుందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.